మరికొక సర్వే ఇక్కడ మనకు కనిపిస్తోంది రేజ్ సర్వే సంస్థ అది ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తిరిగి రాబోతుందని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూచోబోతూ ఉన్నారని చెప్పి వాళ్ళ సర్వే ద్వారా తెలియజేయడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని చెప్తూ ఉన్నారు నలభై ఏడు నుంచి యాభై రెండు అసెంబ్లీ సీట్ల మా వరకు టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి నలభై ఏడు లీస్ట్ యాభై రెండు హయ్యెస్ట్ సీట్లను మాత్రం ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో అరవై ఒక్క పాయింట్ రెండు సున్నా శాతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నారు ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా మాత్రమే అంత ఓట్ అంత పర్సంటేజ్ మాత్రమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుండు అని చెప్తూ ఉన్నారు సో ఓట్ షేర్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఓట్ షేర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా మహిళలు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు పురుషులు వృద్ధులు ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా బెనిఫిట్ అయిన అనేక మంది కుటుంబాలు అనేక మంది మహిళలు ఇలా అన్ని సెక్టార్ల వాళ్ళు ఇక్కడ ఏజ్ ప్రకారం కూడా కాకుండా జస్ట్ ఒక ఫిగర్ని వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఓట్ షేర్ నమోదైంది దట్ దట్ ఈస్ ద హైయెస్ట్ ఓట్ షేర్ ఫర్ వైఎస్ఆర్సిపి ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది నాలుగు శాతం వైసీపీకి టీడీపీకి ఓట్ల శాతం తేడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్తో సీఎం కూర్చి జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకుంటారని టీడీపీ చేజార్చుకోబోతుంది అంటే ఐ మీన్ కూటమి చేజార్చుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే పూర్తిగా ఇక్కడ వీళ్ళు గ్రాఫ్స్ రూపంలో కూడా మెన్షన్ చేశారు ఒక సర్కిల్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని చెప్పి కూటమికి మూడు ప్రధాన పార్టీలు కూటమిగా వస్తూ ఉన్న నలభై ఐదు శాతం మాత్రమే ప్రజలు కూటమిలో గెలుచుకునే అవకాశం ఉంది నలభై ఐదు శాతం మంది ప్రజలు మాత్రమే కూటమి వైపు చూసే అవకాశం ఉందని చెప్తున్నారు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫిగరు నలభై ఏడు మాత్రం కూటమికి ఇచ్చారు అందులో క్లీన్ స్విప్ చేసే జిల్లాలు ఒంగోలు ఏలూరులో అరకులో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేస్తూ ఉందని చెప్పి ఈ సర్వే చెప్తూ ఉంది రాజాంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తిగా ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఏ అభ్యర్థి ఏ పార్టీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది దాదాపు నాలుగు జిల్లాలో ఈ ప్రభావం కనిపిస్తుంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అరకులో ఏడుకేడు రాబోతున్నట్టు చెప్తుంది ఈ రేస్ సర్వే సంస్థ ఏలూరులో కూడా ఏడుకేడు రాబోతున్నట్లు చెప్తూ ఉంది ఒంగోలులో కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు వస్తాయని చెప్తూ ఉంది రేస్ సర్వే సంస్థ రాజంపేటలో కూడా ఏడిటికి ఏడు కైసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు కడపలో కూడా ఒక స్థానాన్ని వైసీపీ కోల్పోయే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే హిందూపూర్ లో ఏడిటికే ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఒక స్థానం మాత్రం టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అనంతపూర్ విషయానికి వస్తే వైసీపీ ఆరు సీట్లు ఒక స్థానం టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా ఈ రేస్ సర్వే సంస్థ చెప్పింది అలాగే జనసేన దాదాపు ఆరు నుంచి ఎనిమిది సీట్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా జనసేన ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది అలాగే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఎక్కువగా ఎలమంచలి అలాగే పెందుర్తి అనకాపల్లి పిఠాపురం కాకినాడ రూరల్ ఇలాంటి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ చాలా బలపడింది గెలిచే అవకాశం కూడా ఉంది అని కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది నర్సాపురం అవ్వచ్చు తాడేపల్లిగూడెం అవ్వచ్చు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనసేన గెలిచే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు ఇక మనం చూడొచ్చు చాలా క్యూరియస్ పిఠాపురంలో ఎవరు ఉన్నారు మంగళగిరిలో ఎవరికి అవకాశం ఉంది కుప్పంలో వైనాట్ కుప్పం అని చెప్పి జగన్ చేసిన నినాదం వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి సో ఇక్కడ నగరిలో టీడీపీ వచ్చే అవకాశం ఉంది టీడీపీకి ఎడ్జ్ ఉందని రేస్ సర్వే సంస్థ చెప్తూ ఉంది ఇక కుప్పం విషయానికి వస్తే వైసీపీ వస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్పింది రేజ్ గతంలో కూడా ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కుప్పంలో వైఎస్ఆర్సీ పార్టీ గెలుచుకోబోతుంది భరత్ చంద్రబాబు పైన తక్కువ మెజారిటీతోనైనా గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు బట్ ఇక్కడ కుప్పం అనేది చాలా ప్రతిష్టాత్మకం టీడీపీ పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పోటీ చేసిన గత అసెంబ్లీ మెజారిటీ కూడా ఎలక్షన్ మెజార్టీ తీసుకుంటే తగ్గుతూ వస్తుంది ఈసారి తగ్గడం కాదు ఏకంగా ఆ సీట్ని కొడతాము కుప్పంలో బాబును ఓడిస్తామని చెప్పి వైసీపీ చెప్పింది అందులో భాగంగానే రేస్ చేసిన సర్వే రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ కుప్పంలో గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక నగరిలో టీడీపీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఈసారి ఆర్కే రోజా మేబీ ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది నెల్లూరు సిటీ అలాగే కొవ్వూరు కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు నల్లపరెడ్డి పైన నెల్లూరు సిటీ నారాయణ వర్సెస్ ఖలీల్ హ్మద్ మీద పోటీ ఉంది ఇక్కడ రెండు చోట్ల కూడా టీడీపీ తన ఇంపాక్ట్ చూపిస్తోంది అండ్ వన్ మోర్ ఇక్కడ మనకు కనిపిస్తోంది హిందూపూర్ విషయానికి వస్తే ఓన్లీ హిందూపూర్ లో మాత్రం టీడీపీ గెలుస్తోంది అండ్ రాప్తాడు కళ్యాణ్ దుర్గం అనంతపూర్ అర్బన్ మడకశీరా ఇక్కడ మొత్తం వైసీపీ తన ప్రభావాన్ని చూపించబోతోంది ఇక కర్నూలు విషయానికి వస్తే బనగానపల్లి కర్నూలు పత్తికొండ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా రేజ్ సర్వే సంస్థలో అనేక ఆసక్తికర విషయాలు కూడా మనము చూడొచ్చు నగరిలో రోజా ఓడిపోతుంది అని చెప్తూనే మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నారు అని చెప్తూ ఉన్నారు అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ తమ రిపోర్ట్లో పేర్కొంది మొదటి నుంచి కూడా వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ గా ఉన్న నియోజకవర్గం ఒక్కసారిగా సినిమా వాళ్ళంతా కూడా ఒక దండయాత్ర లాగా ఆ నియోజకవర్గం పైన పోటీ పడిమని ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబుతో చేతకట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ తరపున ఆ నియోజకవర్గంలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అంతా కూడా వెళ్ళి పవన్ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ తరఫున ఓన్లీ సింగిల్ ఉమెన్ గా బరిలోకి దిగిన వంగ గీత ఎవరిని నమ్ముకోలేదు రెండోసారి ఈ ముగింపు సభతో జనసేన సంబంధించి అంతమంది వచ్చిన వంగా గీత తరపున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆమెకి మద్దతు తెలుపుతూ గెలిపించాలని కోరిన పరిస్థితి బట్ వంగా గీత చాలా ఫెరోషియస్గా డైనమిక్గా అక్కడ ఆమె పోటీ చేస్తూ ఉన్నారు డైనమిక్గా ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు ఓటు వేయాలి తనని ఎందుకు గెలిపించాలో సవివరంగా ఓటర్లకి ప్రసవించుకుంటూ ఉన్నారు ఓటర్లని ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఎంతమంది పవన్ కళ్యాణ్ తరపున వచ్చినా వాళ్ళంతా నాన్ లోకలే నేనే లోకల్ అని చెప్పి ఆమె ప్రజలకు వినవిస్తూ ఉన్నారు సో లెట్స్ వైట్ సీ వన్ గా వైసీపీకి ఉన్న పిఠాపురం ఇప్పుడు కొంత జనసేనకి ఎడ్జ్ కనిపిస్తోంది కొంత సినిమా రంగుల ప్రభావం సినిమా రంగుల ప్రపంచం అంతా పిఠాపురం ప్రజలకు చూపించే అవకాశం పిఠాపురం ప్రజలందరికీ సినిమా వాళ్ళని చూసి అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రచారం చూసి కొంత ఆకర్షితులై మేబీ ఓటు వేస్తే వెయ్యొచ్చేమో అనే ఒక అభిప్రాయం కూడా అక్కడున్న లోకల్ లీడర్స్లో కనిపిస్తుంది బట్ ఖచ్చితంగా పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే గనక ఒక లోకల్ ఎప్పుడైనా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి ఆమె చాలా ముందు నుంచి రాజకీయంగా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు గెలవలేదు అసెంబ్లీలో అడుగు పెట్టని వ్యక్తి నిర్మాణాత్మకంగా పార్టీని తను పటిష్టం చేసుకోలేని వ్యక్తి ఇప్పుడు కూడా పిఠాపురంలో తను సంబంధించిన వ్యక్తులు తన కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి పదే పదే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి మొత్తానికి అటు కుప్పంలో ఇటు మంగళగిరిలో ఇటు హిందూపూర్లో ఇటు పిఠాపురంలో ఈ సినిమా గ్లామర్కి సంబంధించిన లీడర్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ సీట్లని పదిలంగా గెలుచుకునే అవకాశం ఉంది అని కూడా ఈ రేస్ సర్వే సంస్థ ఉంది